ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లోకంలో మనం చాలా విషయాలను చూస్తూ ఉంటాం, చాలా విలువైనటువంటి అంశాలు మనకు తెలుసు. కానీ ప్రతి వారికి కావాల్సినటువంటి ఒక క్రియ ఉంది, ఒక అంశం ఉంది, ఒక పీట ఉంది. ప్రతి వారు దాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తారు. అదే ఐశ్వర్యం. ఐశ్వర్యం కొరకు ప్రయత్నాలు ప్రతివారు చేస్తూనే ఉంటారు. ఇక లోకరీత్యా చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ఎన్నో విరివిగా ఉండేటువంటి మార్గాలు. కానీ ఆ ఐశ్వర్యాన్ని సంపాదించడానికి క్రీస్తు మార్గం ఒకటే మార్గం చూపిస్తుంది, అది సత్యమైనటువంటి మార్గం. కానీ మనం గమనిస్తూ ఉంటే లోకంలో ఐశ్వర్యవంతులు చాలామంది ఉన్నారు. వారి ఐశ్వర్యాన్ని మనం చూస్తూ ఉంటే ప్రపంచమంతటిలో వీరు ధనవంతులు, ప్రపంచంలో వీరు రెండవ ధనవంతులు అని ఒక లిస్ట్ చూపించి వీరు ప్రపంచంలోనే ధనవంతులు అనేటువంటి ఒక ఖ్యాతిని వాళ్ళు పొందుకుంటారు. ఇంకా మాట్లాడితే వారు లోక జనులందరికంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, సౌభాగ్యాన్ని, సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు. నేల మీద జనులు నడుస్తూ ఉంటే వారు సొంతగా విమానాలను చేయించుకొని నడుస్తూ ఉంటారు, ఆకాశంలో తేలియాడుతూ ఉంటారు, విహరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ధనవంతులు గనుక, వారు ఐశ్వర్యవంతులు గనుక. కానీ ఈ ఐశ్వర్యం గురించి మనం ధ్యానిస్తే వారి యొక్క సంకల్పం ఐశ్వర్యాన్ని బట్టి జరిగితే, వారి యొక్క క్రియ ఐశ్వర్యాన్ని బట్టి జరిగిస్తే, వారి యొక్క అతిశయం ఐశ్వర్యాన్ని బట్టి ఉంటే, అవన్నీ కూడా వారితో పాటే అంతరించిపోతాయని వాక్యం సెలవిస్తుంది. అనగా ఒక సరైనటువంటి ఉదాహరణ నేను చెప్పాలంటే, ఐశ్వర్యం నా దగ్గర చాలా ఉంది, తరతరాలు తిన్నా సరే నా ఐశ్వర్యం కొంచెం కూడా కరగదు, తరగదు అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఉండుండొచ్చు. అయితే మరి వా యొక్క ఐశ్వర్యం, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం వారిని హాస్పిటల్లో చేరిస్తే ఏం చేస్తుంది? విపత్తు వస్తే ఏం జరిగిస్తుంది? కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, ఎన్నో ప్లేగులు వచ్చినాయి, ఎన్నో అంటువ్యాధులు వచ్చినాయి, ప్రపంచాన్ని భయం పెట్టించే, భయకంపితులను చేసేటువంటి ఎన్నో విపత్తులు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి. మరి ఈ సందర్భాల్లో వారు దాచుకున్నటువంటి, కూర్చుకున్నటువంటి ఐశ్వర్యము, ధనము వారిని ఎక్కడికి తీసుకువెళ్ళింది అని చూసినట్లయితే ఒకటే ఒక సమాధానం, వారిని తిన్నగా సమాధులనికే తీసుకువెళ్ళింది. ఆ ఐశ్వర్యం వారిని ఏమాత్రం కాపాడలేకపోయింది. కనుక ఐశ్వర్యం కొరకు ప్రయాసపడడం చాలామంది ఉండుంటారు. కానీ ఆ ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యమై ఉండాలి? వాక్యం సెలవిస్తుంది, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను. అనగా ఐశ్వర్యం కొరకు మీరు ప్రయాసపడుతూ ఉంటే, ఆ మెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సంకల్పం ఒకవేళ మీ మదిలో మెదిలితే, ఆ ఆలోచన మీకు వస్తే దాన్ని వెంటనే వదిలిపెట్టండి అని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే అది మిమ్మల్ని ఎక్కనివ్వదు. కనుక ఐశ్వర్యం గురించి వాక్యం ఏమి సెలవిస్తుంది? మనల్ని కూడా ఐశ్వర్యాన్ని పొందుకోమని వాక్యం సెలవిస్తుంది. అయితే అది ఎటువంటి ఐశ్వర్యం? దాని గురించి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ ప్రత్యేక రీతిలో దేవుడు మనకి వాక్యాన్ని బోధించబోతున్నారు. అది ఎఫెసీలకు రాసిన పత్రిక 1:16 నుండి, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకునేట యందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఆయన ఆ సంఘంను గురించి ఎటువంటి పదాలను ఉపయోగించాడు, ఎటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని కొన్ని క్లుప్తంగా స్పష్టంగా మనకు తెలియపరచబడింది. ఇందులో మనం ధ్యానించవలసినటువంటి విషయం చాలా ఉన్నాయి. మనోనేత్రాలు వెలిగింపబడటం, మరియు పిలిచినటువంటి మన పిలుపు, నిరీక్షణ, మరియు ఆయన మహత్యము, ఆయన బలాతిశయము, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ నేటి దినాన ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట మహిమైశ్వర్యము. క్రైస్తవులు పొందుకోవాల్సింది, క్రైస్తవులు కూర్చుకోవాల్సింది, క్రైస్తవులు దాచుకోవాల్సింది ఏంటంటే మహిమ ఐశ్వర్యం. అయితే ఒక ప్రశ్న మెదలొచ్చు, సార్ నాకు చాలా ఐశ్వర్యాలు తెలుసు,
బంగారం తెలుసు, అదొక ఐశ్వర్యం. వెండి తెలుసు, అదొక ఐశ్వర్యం. కరెన్సీ, ధనము తెలుసు, అదొక ఐశ్వర్యం. ఇంకా వజ్రాలు తెలుసు, అదొక ఐశ్వర్యం. మాకు మేడలో మిద్దులు తెలుసు, అదొక ఐశ్వర్యం. మాకు పేరు ప్రఖ్యాతులు తెలుసు, అదొక ఐశ్వర్యం. అయితే మనం పొందుకునేటువంటి ఐశ్వర్యం మహిమతో కూడినదై ఉండాలి. ఈ మహిమతో కూడినటువంటి ఐశ్వర్యంకి గల మరొక పేరు, మనందరికీ తెలిసినటువంటి పేరు, అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి మరొక పేరే మహిమ ఐశ్వర్యం. మహిమ ఐశ్వర్యము అనగా పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవడమే నిజమైనటువంటి ఐశ్వర్యం. లోకంలో అనేకులు వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడడానికి జనుల యొక్క ధనాన్ని, ఐశ్వర్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. వారి యొక్క మోసపుచ్చు క్రియలను జనులకు చూపిస్తూ ఉంటారు, వారిని భ్రమపరుస్తూ ఉంటారు. కాపర్లైనటువంటి గొర్రెల వలె, కుడియడములకు వ్యత్యాసము తెలియనటువంటి గొర్రెల వలె వారిని మార్చి వారిని తిన్నగా నరక త్రోవలో వారు నడిపిస్తూ ఉంటారు. వీరు అందులో నడుస్తూ ఉంటారు. ఇది లోక సంబంధంగా ఐశ్వర్యం కొరకు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం. ఇది మనము నేటి దినాన గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, నిజమైనటువంటి సత్య క్రైస్తవుడు, నిజంగా క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగి దేవుని సత్య మార్గంలో యథార్థమైనటువంటి నీతియుక్తమైనటువంటి మార్గములు నడుచుటకు అడుగు వేసి రక్త మాంసలు పాలు బాగుసులుట ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారికి ఆయన సెలవిస్తున్నటువంటి మాట, మీరు నిజమైనటువంటి మహిమ ఐశ్వర్యాన్ని వెతకాలి. నిజమైనటువంటి మహిమ ఐశ్వర్యాన్ని మీరు పొందుకుని ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవులు కూడా ఎప్పుడు కూడా ఈ మహిమైశ్వర్యాన్ని పొందుకునే ఉంటారు. కొందరు ఈ మహిమైశ్వర్యాన్ని పొందుకోవడం వారికి తెలియక, వారికి చేతగాక, పరిశుద్ధాత్మ నింపుదల లేక, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, వారు జనుల యొక్క ఐశ్వర్యం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వీరు ఆ ఐశ్వర్యాన్ని పొందుకొని వీళ్ళు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు, కానీ వీరు నిజమైనటువంటి మహిమైశ్వర్యాన్ని వీరు పొందుకోరు. వారితో ఉన్నవారిని ఆ మహిమైశ్వర్యం పొందుకునే విధంగా మార్గాన్ని కూడా వారు చూపించలేరు. నేటి వాక్యం ద్వారా ఒక స్పష్టమైనటువంటి వివరణ నేను ఇవ్వదలుచుకున్నాను. క్రీస్తును నమ్ముకున్న వారు చాలా చోట్ల తెలియచేస్తూ ఉంటారు కొన్ని మాటలు. భేదవాలం, మాకు ఇది లేదు, అది లేదు, మేము ధనవంతులం కాదు, మాకు ఐశ్వర్యం లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సత్య క్రైస్తుడు ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట, నేను క్రీస్తులో ధనవంతుడను, నాకు ఒక ఐశ్వర్యం ఉంది, నేను ఐశ్వర్యవంతుడను. అది ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము కానే కాదు. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం హాస్పిటల్ గుమ్మం దాకా తీసుకొస్తుంది, లేదంటే ఆహారాన్ని బయట చూపిస్తుంది. ఎంత డబ్బు, ఎంత ఐశ్వర్యం ఉన్నా కడుపార తినడానికి కూడా యోగ్యత లేని వారిగా మార్చివేస్తుంది. వారికి ఏమాత్రం ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా వారిని అనారోగ్యవంతులుగా మార్చివేస్తుంది ఈ ఐశ్వర్యం, లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం. కానీ నా దేవుడు ఇచ్చేటువంటి మహిమ ఐశ్వర్యం లోపల గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపచేస్తూ నూతనమైనటువంటి బలమును అనుగ్రహిస్తూ క్రీస్తు కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో, విశ్వాసంతో సాగిపోయినటువంటి బలమును, శక్తిని, నూతనమైనటువంటి అభిషేకం ఆయన అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు ఈ మహిమ ఐశ్వర్యము చేత. అయితే క్రీస్తు నమ్ముకున్న ప్రతివారు ఎవరైనా సరే, నేను ధనవంతుడను, నేను ఐశ్వర్యవంతుడను, నేను క్రీస్తులో ఐశ్వర్యవంతుడను. నేడు మనం చూస్తూ ఉంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, వరదలు వచ్చి జనులు భయకంపితులయ్యారు. ఎంతో ఆస్తి నష్టం, ఎంతో ప్రాణ నష్టం, ఎంతో నిధి నష్టం, వీటన్నిటి నష్టాల్లో అందరూ దిగులు పడుతూనే ఉన్నారు. అయితే క్రీస్తును నమ్ముకున్న వారు, నిజమైనటువంటి భక్తితో, యథార్థతతో అడుగు వేస్తున్న వారు భయపడవలసిన అక్కర్లేదు. కారణం ఏంటంటే వారిలో మహిమైశ్వర్యం ఉంది. ఆ మహిమైశ్వర్యం కోల్పోయిన దానికంటే రెట్టింపును అనుగ్రహించగలిగింది. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మరియు మహిమైశ్వర్యం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే, నిజమైనటువంటి క్రైస్తవుని యొద్ద, నిజమైనటువంటి సత్య సేవకుని యొద్ద ఎవరైనా సరే, క్రీస్తు నమ్ముకున్నాం, క్రీస్తు కొరకు మేము జీవిస్తున్నాం అని బాప్తీసం తీసుకుని ఆయన రక్తంలో కడుగుబడిన రక్త మాంసాల పాలు బాగుసులవుతూ ఆయన రెండవ రాకడ కొరకు నిరీక్షణతో, విశ్వాసంతో సాగిపోతున్న వారు ఎవరైనా సరే, వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, వారి దగ్గర ఐశ్వర్యము లోక సంబంధమైనది ఉండదు. ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం వారి దగ్గర ఉండి వారు దోచుకుంటూ, దాచుకుంటూ, వారికి కావలసిన వాటిని పొందుకుంటూ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నట్లయితే, వాక్యం సెలవిస్తుంది, వారు అసలు సత్య క్రైస్తవులు కానే కాదు. వారు లోకంలో
జనులో ఉన్న మోసపుచ్చు తోడేళ్ళు. వారు మనుషులను మభ్యపెడుతూ వారి యొద్ధ నుండి ఐశ్వర్యాన్ని పొందుకునే దోచుకునేవారు. కానీ సత్య క్రైస్తవుల యొద్ధ, సత్య సేవకుని యొద్ధ ధనం దాచి కూర్చుకునే అంత వారి యొద్ధ ఉండదు. దానికి సరైనటువంటి నిర్వచనం నేను తెలియజేయాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, అది అపొస్తలుల కార్యాల గ్రంథం 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఈ 4 మనం క్షుణ్ణంగా విషయాన్ని చదివినట్లయితే మరికొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. పేతురు, యోహాను మరియు అపొస్తలులు అక్కడ సేవ చేస్తున్నారు. వారు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సంఘంలో యొక్క పరిచర్యలో వీరి బోధకు, వీరి ఉపదేశానికి వారు అంటుకట్టబడిన వారుగా, ఇక లోకంలో ఉన్నదంతా వ్యర్థం, ఈ లోకం అంతా తుచ్ఛమైనది, ఇందులో మాకు పాలు లేదు, ఇందులో మాకు పొంతు వద్దు, దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని వారికి ఎక్కువగా ఉన్నది ఏదైతే ఉందో, అది భూములు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ, ఇంకేదైనప్పటికీ అంత అమ్మివేసి ఆ వెల తీసుకొచ్చి సేవకుని పాదాల చెంత పెట్టారు, అనగా దేవునికి సమర్పించారు. దీని అర్థం క్రైస్తవులుగా ఉన్నవారి యొద్ద దాచుకునేంత, కూర్చుకునేంత, మూగిపెట్టి లోపల మూట కట్టి దాచేంత ఉండవు, ఉండకూడదు కూడా. ఈ వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. అపొస్తలుల కార్యగ్రంథం ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది. అది సేవకులకు కానీ విశ్వాసకి కానీ ఎన్నో లోతైనటువంటి విషయాలను మండింపచేసేటువంటి మాటలను మనకు బోధిస్తుంది. అందులో ఇదొక పాఠం. నిజమైనటువంటి వారి యొద్ద నిజంగా దేవుని కొరకు నమ్మకంగా నీతి మార్గంలో నడిచే, సత్య మార్గంలో నడిచే వారికి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఐశ్వర్యం మీద, ధనం మీద వారికి వాంచ ఉండదు. ఆ కోరిక ఎప్పుడో నశించిపోయి ఉంటుంది. క్రీస్తుతో సిలువ మీద సిలువైబడి ఉంటుంది. కారణం వారు మహిమైశ్వర్యాన్ని పొందుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అపొస్తలుల పాదాల చెంత పెట్టినప్పటికీ వీరి దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది. అది ఏ మనుషుడు కూడా వెల చెల్లించలేనిది, ఎవరు కూడా వెల కట్టలేనిది, ఎవరు కూడా ఉచితంగా సంపాదించుకోలేనిది, ఎవరు కూడా పాపము చేత దానిలో చేయి వేయలేనిది, ఎవరు కూడా ఆ మహిమైశ్వర్యాన్ని ఉచితంగా పొందుకోలేనిది. అదే ఆ మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యం వారికి చాలా ఉంది లోపల. అందుకే వారి మహిమైశ్వర్యాన్ని పొందుకున్నారు కనుకే ఈ లోకంలో ఐశ్వర్యం మాకు అక్కర్లేదు అనేటువంటి స్థాయికి, ఉన్నతమైనటువంటి మెట్టుకు వారు ఎక్కారు. ఇంకా దేవుని కొరకమే ఉన్నామని అనుకుంటూ ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటే, ఇంకా లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాల మీద మనసు వెళ్తూ ఉంటే, ఇంకా ఆ విలువైనటువంటి వస్త్రాలు కావాలి, ఇంకా మా శరీరానికి విలువైనటువంటి వస్తువులు కావాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, వారికి వాక్యం సెలవిస్తుంది వారు ఇంకా పాలు తాగు పసిపిల్లలే, ఇంకను వారు ఎదగలేని వారుగా ఉన్నారు, ఇంకను వారు పైకి లేవనెత్తబడలేని వారుగా ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది మనం మాత్రం మహిమైశ్వర్యాన్ని పొందుకొని ఉండాలి. మరి ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అపొస్తలుల పాదాల చెంత ఆ వెల అంతా తీసుకొచ్చి వాళ్ళ పాదాల చెంత పెడితే అపొస్తలు ఏం చేశారు, తీసుకెళ్ళి డూప్లెక్స్ హౌసులు కొనుక్కున్నారా, లేదంటే బెంజ్గాలు కొనుక్కున్నారా, లేదంటే స్థలాలు కొనుక్కున్నారా, లేదంటే పొలాలు కొనుక్కున్నారా, లేదంటే చేతులకు ఉంగరాలు చేయించుకున్నారా, బంగారం ధనాన్ని దాచుకుంటూ కూర్చుకుంటూ ఉన్నారా అంటే కానే కాదు, వారి యుద్ధకు ఉన్నటువంటి ఆ కానుకను, జనులు ఏదైతే వెల కానుకను సమర్పించారో, దేవుని సన్నిధిలో దేవుని కొరకు అర్పించారో, దానిని తిరిగి శిష్యులు అనగా సేవకులు అక్కడ ఉన్నటువంటి బీదవారికి పంచివేశారు. నేడు ఈ సమయంలో మనం ధ్యానించాలంటే అనేకులు ఔదార్యంతో బలహీనంగా బీదలుగా ఉన్నవారికి పంచడానికి, పెట్టడానికి, చెయ్యందించడానికి తోడ్పాటుగా ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే నాకు సంబంధించినది కాదు, నాకు నిజమైనటువంటి ఐశ్వర్యం ఉంది, అది మహిమైశ్వర్యం, అది పరలోకానికి చేర్చేటువంటి ఐశ్వర్యం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తారు. సేవకులు కూడా దాన్ని దాచుకోక జనులకు పంచివేశారు. అనగా సేవకుల దగ్గర కూడా ఐశ్వర్యం, లోక సంబంధమైనది లేనే లేదు. వారికి ఆ బలహీనతతోనే, ఆ చలిలోనే, ఆ ఒక్క అంగీతోనే నడవడం, మరియు వాళ్ళ పాదాలకు చెప్పులు తెగిపోయినా అలాగే నడవడం, వారికి నిలువ నీడ లేకపోయినా అక్కడే నిలబడి ఉండడం, దేవుని సేవ కొరకు, దేవుని కొరకు, దేవుని పరిచర్యలో పనార్పణంగా పోయబడడమే నిజమైనటువంటి సేవకుని యొక్క గుణలక్ష్యం. అపొస్తలైనటువంటి పౌలు కూడా అంటారు తిమోతికి, ఆయనకి అంగీలు లేవు,
వచ్చేటప్పుడు కొంచెం తీసుకురావా అని అడుగుతున్నాడు. అంటే ఏంటర్థం, అతనికి దాచుకునేటువంటి బీరువాలన్నీ నిండిపోయేంత, అరమరలన్నీ నిండిపోయేంత వస్త్రాలు ఉన్నాయా, ధనముందా, అతడు సుఖ సౌఖ్యాన్ని అనుభవించాడా లేదే. అతను అంటాడు, క్రీస్తు ముద్రలను నేను కలిగి ఉన్నాను అంటాడు. అనగా క్రీస్తు శ్రమలను అతను ఒక ఆశీర్వాదంగా, ఒక ఐశ్వర్యంగా అతను కలిగి ఉన్నాడు. అదొక ప్రత్యేకమైనటువంటి కోణం. అయితే ఈ పౌలు గురించి, శిష్యుల గురించి మనం ధ్యానిస్తే వారు మహిమైశ్వర్యాన్ని కలిగే వెళ్ళారు. ముందుకి ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. అపొస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి విషయం నేను మీకు గుర్తు చేస్తాను. ఒక కుంటివాడు ఉన్నాడు, పుట్టుకతోనే కుంటివాడు. అలాంత దూరంలో ఉండి పేతురు యోహాన్లు నడుచుకుంటూ వస్తున్నారు. ఇలాగ తెల్లబట్టలేసుకొని హుందాగా క్రీస్తు మహిమాత్మతో నింపబడిన వారుగా, పునరుద్ధానపు శక్తిని పొందుకున్నవారు, క్రీస్తును ప్రకటిస్తూ దేవునికి సాక్షులుగా, దేవునికి మాదిరిగా ప్రభావవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి వారు అందులో దూరంలో నడుచుకుంటూ వస్తున్నారు. ఈ దేవాలయం బయట గుమ్మం దగ్గర కూర్చొని, ఆ మెట్ల మీద కూర్చొని రోజు ఏమైనా సహాయం చేస్తారేమో అని ఈ కుంటివాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ ఎంతో కొంత వేస్తున్నారు, కానీ దూరం నుండి వస్తున్నటువంటి ఈ ఇద్దరి మీద ఇతని కన్ను పడింది. ఇతను అనుకున్నాడు, వారిని చూసి, వీరి దగ్గర వెండి బంగారం ఉంటుంది, కొంచెం వీళ్ళ బతిమలాడితే నాకు వెండి బంగారాన్ని ఇస్తారు, వారు కొంచెం ఇచ్చినా సరే నా జీవితాలు అనేకమైన దినాలు సుఖవంతంగా మార్చబడతాయి అనేటువంటి ఆలోచనలో ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ వారు దగ్గరికి రానే వచ్చారు. వచ్చిన తర్వాత, అయ్యా కొంచెం బంగారం, కొంచెం వెండి ఏమైనా ఉంటే ఇవ్వండి అయ్యా, దయచేసి నాకు దానం చేయండి, నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్నాను, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని దీనంగా సేవకులు అడిగితే, సేవకులు అంటున్నారు ఒకటే మాట, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం లేదు. నువ్వు అనుకుంటున్నటువంటి యొక్క తెల్లని వస్త్రాలు విలువైనవి అనుకుంటున్నావు, కానీ కాదు, నేను వేసుకోవడం చేత నీకు అది విలువగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే నేను మహిమైశ్వర్యంతో నింపబడ్డాను, నా దగ్గర నీవు పొందుకునేటువంటి, నీకు వల్ల కానటువంటి మహిమైశ్వర్యం నా దగ్గర ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నీకు లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కావాలని, నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, నాకు డబ్బు కావాలి, ధనం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఇలా లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కొరకు నువ్వు మా ఎదుట చూస్తున్నావు, కానీ మా యుద్ధం దొరికిద్దామని చూస్తున్నావు, కానీ మా యుద్ధం అలాంటివి ఏమీ లేవయ్యా. మరియు నీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తానయ్యా, నీకు కావాల్సింది లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కానే కాదు. అతను అంటాడు, అయ్యా తినడానికి డబ్బులే కదయ్యా కావాల్సింది, డబ్బులు ఇస్తేనే, రోకలు ఇస్తేనే కదయ్యా నాకు ఆహారం దొరికేది, రోకలు లేకుండా నేనేం చేయగలను, అది విలువైంది కాదంటావేంటి నువ్వంటే, కాదు అది కానే కాదు, నీకు కావాల్సింది ఐశ్వర్యం కాదు, నీకు కావాల్సింది మహిమైశ్వర్యం. ఆ మహిమైశ్వర్యం అంటే ఇతనికి అర్థం కాలేదు. అది ఎలా ఉండిద్దయ్యా, నేను చూపిస్తా. నీ ఉన్నటువంటి స్థితిలో నీకు కావాల్సింది ఐశ్వర్యం కాదు, నీకు కావాల్సింది ధనము కాదు, నీకు కావాల్సింది రూకలు కాదు, నీకు కావాల్సింది స్వస్థత. యేసు నామంలో లేచి నడు అనగానే అతడు దిగ్గున లేచాడు. తను పుట్టుకతో ఉన్నటువంటి బలహీనతను కోల్పోయాడు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. క్రీస్తు కొరకు సాక్షిగా దేవాలయంలోకి అడుగు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ద్వారా మనం గుర్తించాల్సింది, దేవుని సేవకుల ద్వారా దేవుడిచ్చేటువంటి మహిమైశ్వర్యం అనేకుల అక్కరను తీర్చే విధంగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందుకుంటే చుట్టూ బలహీనంగా ఉన్నవారిని బలపరిచే విధంగా ఉంటారు, చుట్టూ దిగులతో కృశించిపోతూ కుంగిపోతున్న వారిని లేవనెత్తేవారుగా ఉంటారు. కారణం, వారిలో ఉన్నటువంటి మహిమైశ్వర్యం వారి అక్కరలను తీర్చే విధంగా ఉంటుంది. కనుక మహిమైశ్వర్యం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, అది 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా అధ్యాయంలో. అక్కడ 6 అడుగుల జనం ఉన్నటువంటి దేహదారుడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు, పరాక్రమంగా యుద్ధాలు చేయగలిగినటువంటి ఎత్తైనటువంటి బలవంతుడు ఉన్నాడు. అతని పేరే గొల్యాతు. 40 దినములు ఇజ్రాయేలీని భయపడుతూ ఉన్నాడు. ఇగో నాకున్నటువంటి ఐశ్వర్యం చూసారా, నా బలము చూసారా, నా ఈటని చూసారా, నా బల్యాన్ని చూసారా, నా కత్తిని చూసారా అని తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. నా ఐశ్వర్యం మిమ్మల్ని తుత్తునీలుగా చేస్తుంది, నా ఎదుట ఎవరూ నిలబడలేరు అని తనకు కలిగినటువంటి ఐశ్వర్యం, బలము కానీ, ఆరోగ్యం కానీ, అందము కానీ, ధనము కానీ, ఇంకా జనబలం కానీ, ధనబలం కానీ ఏదైనప్పటికీ దాన్ని బట్టి అతిశయిస్తూ ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి వచ్చాడు. జనులందరూ భయపెడుతున్నాడు. అటువంటి సందర్భంలో జనులందరూ భయపడుతూ ఉన్నప్పటికీ, లక్షలాది జనులు కంటికి నిద్రలేక భయపడుతూ దుఃఖిస్తూ
రేపు మా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈ గొల్యాతు మమ్మల్ని ఓడిస్తే మేము వారికి దాసులుగా మార్చబడిపోతాం అనేటువంటి దిగులుతో గుండెను గుప్పెట్లో పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మహిమైశ్వరంతో నింపబడినటువంటి ఒక వ్యక్తి బయలుదేరాడు. అతడు బాలుడే, చిన్నవాడే, కానీ అతన్ని తెలుసు ఈ లోకములు ఉన్నటువంటి ఐశ్వర్యం నా దగ్గర లేదు. అవును, కానీ నా దగ్గర ఒకటే ఒకటి ఉంది, అది మహిమైశ్వరం. ఈ మహిమైశ్వరం ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని సాతన తంత్రాలు బయలుదేరినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది శత్రువులను ఎదుట నిలబడినా, ఈ మహిమైశ్వరం చేత వారిని నేను సులువుగా జయించగలను అనేటువంటి విశ్వాసంతో యేసు నామంలో ఆ యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. గొల్యాతును చూస్తున్నాడు. గొల్యాతు అంటున్నాడు, నేను ఎలా కనిపిస్తున్నా నీకు? నేను ఫోన్ కాల్ చేస్తే ఎంతోమంది ఇప్పటికిప్పుడు దిగుతారు, లారీల్లో, ట్రాక్టర్లో దిగుతారు. ఒక్క ఫోన్ చేశానంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది. నేను ఒక్కసారి ఒక లెటర్ రాశాననుకో ఇక ఈ రాష్ట్రంలో నీకు బ్రతుకుండదు. ఇక నేను ఒక్క మాట నేను మాట్లాడాననుకో, ఒక్కసారి నేను కొట్టాననుకో, ఒక్కసారి నీ మీద నేను కలహించాననుకో, ఇక నువ్వు నామరూపం లేకుండా అయిపోతావు, ఏమనుకుంటున్నావని ఈ గొల్యాతో దావీదును అంటుంటే, దావీదు అంటున్నాడు, నిజమే, నీ దగ్గర ఉన్నటువంటి కత్తి నేను మోయలేను, నీ దగ్గర ఉన్నటువంటి ఈట నేను విసరలేను, మరియు నీ దగ్గర ఉన్నటువంటి బల్యం అస్సలు నేను పట్టుకొని కూడా పట్టుకోలేను, మరియు నీ అంత ఎత్తు కూడా నేను లేను, నీకన్నంత బలము నాకు లేదు, నువ్వు తినే అంత తిండి నేను తినలేను, మరియు నువ్వు రోజు చేసేటువంటి ఎక్సర్సైజ్లు నేను చేయలేను, నీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఫోన్ నా దగ్గర లేదు, విలువైనటువంటి వస్తువు నా దగ్గర లేవు, నీ దగ్గర ఉన్నటువంటి కారు నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్నటువంటి అధికారం నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఒకటే ఒకటి ఉంది, అదే మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వరం నువ్వు ఎటువంటి ఐశ్వర్యంతో నా ఎదుట వచ్చినా సరే నీవు నా ఎదుట నిలబడలేవు. అది జీవం కలిగినటువంటి యెహోవా నామములో నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. నీ ఐశ్వర్యం తుత్తునీలుగా అయిపోతుంది, నీ ఐశ్వర్యం ఎందుకు పనికిరాందిగా మార్చబడిపోతుంది, నాలో ఉన్నటువంటి మహిమైశ్వర్యం మాత్రమే నిలబడుతుంది, జయిస్తుంది అని అతని మీదకి చిన్న గులకరాయి విసిరాడు. దావీదు విసిరినటువంటి ఆ గులకరాయి మహిమైశ్వరము చేత నింపబడ్డాడు కనుక ఆ రాయి ఎక్కడ తగలాలో గొల్యాతుకి అక్కడే తగిలింది. తనకి నుదుటికి తగిలి ఉన్న పాటన కుప్ప కూలిపోయాడు. కారణం, మహిమైశ్వరం ఎదుట ఏ ఐశ్వర్యము కూడా నిలబడలేదు. దేవుని సత్య వాగ్దాన సంతతి ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. కారణం మహిమైశ్వరం. ఈ మహిమైశ్వరము చేత రాజ్యాలను జయించగలుగుతాం. ఈ మహిమైశ్వరము చేత భేదరికాన్ని జయించగలుగుతాం. ఈ మహిమైశ్వరము చేత పాపాన్ని జయించగలుగుతాం. ఈ మహిమైశ్వరం చేత శత్రువులను జయించగలుగుతాం. ఈ మహిమైశ్వరం చేత శ్రమలను జయించగలుగుతాం. కనుక మహిమైశ్వరం లేని ఎడల దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడం దుర్లభమనే చెప్పాలి. కారణం ఏంటంటే అది ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి, ఉన్నతమైనటువంటి మెట్టు. ఆ మెట్టుకు ఎక్కాలంటే ఖచ్చితంగా మహిమైశ్వరము చేతనే. అందుకే మనం యెహెజ్కేలు గ్రంథంలోనూ అపొస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలోనూ మనం చూస్తాం, నా ఎదుకు ఎక్కిరమ్ము అంటాడు ప్రభు, తన స్వరాన్ని వినిపించడానికి, తన సంకల్పాన్ని తెలియచేయడానికి, తన ఉద్దేశాన్ని వారితో పంచుకోవడానికి ఎక్కి వచ్చే అనుభవంలో ఉన్న వారితో నేను మాట్లాడతాను. అనగా మహిమైశ్వరంతో నింపబడే ఉన్నత స్థాయిలోకి ఎక్కిన వారితోనే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దర్శనాలు, ఉన్నతమైనటువంటి క్రియలను, సంకల్పాన్ని వారికి బయలుపరుస్తాడు. మరియు ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ మహిమైశ్వరం గురించి ఎన్నో చరిత్ర ఆధారాలు. యోసేపును గురించి మనం చూస్తే ఫరో దగ్గర ఉన్నటువంటి బలము, అధికారము, ధనము ఏమీ లేవు, సుఖభోగాలు ఏమీ లేవు. యోసేపు కేవలం ఒక ఖైదుగా మార్చబడినటువంటి బందీగానే ఉన్నాడు. కానీ ఫరో తనకున్నటువంటి ఐశ్వర్యం చేత దేన్ని పొందుకోలేకపోయాడు, తనకు వచ్చినటువంటి కళకు అర్థం కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ మహిమైశ్వరంతో నింపబడినటువంటి యోసేపు ఫరోకు ఏది అక్కరగా ఉందో దాన్ని తీర్చగలిగాడు. ఈ మహిమైశ్వరంతో నింపబడినటువంటి యోసేపు ఎదుట బలమైనటువంటి ఫరో కూడా నిలబడలేకపోయాడు. కారణం, మహిమైశ్వరం అంత శక్తి కలిగింది. ఈ మహిమైశ్వరం మనం పొందుకున్న చేత సాతానును మనం సులువుగా జయించగలం. వాడి యొక్క కుయుక్తులను మనం గ్రహించగలుగుతాం. వాడి యొక్క తంత్రాలను మనం అణగదొరకగలుగుతాం. వాడిని పైకి లేకుండా, వాడి యొక్క తలంపులు, వాడి యొక్క ఆలోచనలు మనకు రాకుండా, వారు ఏమాత్రం మన మీద ఎగసి పడకుండా ఉన్నట్లుగా మనం వారిని తొక్కి అణిచివేయగలుగుతాం మహిమైశ్వరం చేత. నేటి వాక్యం ఏంటంటే, నీతో ప్రభు సెలవిస్తున్నారు, మహిమైశ్వరంను పొందుకుని ఉన్నావా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం పోయిందని, తడిసిపోయినాయని, పాడైపోయినాయని, నష్టపోయానని, ప్రాణాలు పోయినాయనటువంటి భయంతోనే, అదే ఆలోచనతో, దిగులుతో కృంగిపోతూ ఉన్నావా? నీకోసం ప్రభు సెలవిస్తున్నాడు, నీవు మహిమైశ్వరం పొందుకుంటే రెండింతలో ఆశీర్వాదాన్ని నేను ఇవ్వగలను. యోబు కోల్పోయాడు ఆశీర్వాదాన్ని, కానీ
చివరకు మరలా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కేవలం అతనిలో ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం, ఆ మహిమైశ్వరం తనలో ఉంది కనుక ఆ విశ్వాసం దేవుని మీద నుండి ఏమాత్రం తొలగిపోని ఒక ఎడతెగక దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా స్తుతియాగా అర్పిస్తున్నాడు కనుక మహిమైశ్వరం అతనిలో ఉండి రెండింతల ఆశీర్వాదాన్ని అతనికి తీసుకుని వచ్చింది. కనుక మహిమైశ్వరాన్ని మనం పొందుకుందాం. లోకముల ఐశ్వర్యాలు వస్తాయి పోతాయి, అది మనకి శాశ్వతం కానే కాదు. ఈ మహిమైశ్వర్యమే మనకు శాశ్వతం. ఈ మహిమైశ్వర్యం గురించి మరొక విషయాన్ని గుర్తు చేయాలంటే సాక్షాత్తు దేవుని ఎదుటే మనం నిలబడగలిగే శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఈ మహిమైశ్వర్యం లేకపోతే, ఈ పరిశుద్ధాత్మ శక్తి నింపుదల మనలో లేకపోతే ఆయన ఎదుట మనం నిలబడలేము. అందుకే యోహాను సువార్త మనం చూస్తాం, రోమియల్ పత్రిక మనం చూస్తాం, దేవుని ఆత్మ లేకపోతే ఆయన వారసుడు, ఆయన సంతతి, ఆయన సంబంధే కానే కాదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మన మహిమైశ్వరుని పొందుకోవడానికి మన ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుందాం. ప్రభువ, నేడు నీ మహిమైశ్వరంతో నన్ను నింపు. నీ మహిమైశ్వరం, నీ పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఏది చేయలేను. పరిశుద్ధాత్మ అనేది మనలో లేకపోతే, ఆ మహిమైశ్వరం మనం లేకపోతే సంతోషం, సమాధానం ఏమాత్రం ఉండదు. ఆందోళన, భయము, దుఃఖము, పిరికితనము, దాని గురించి దీని గురించి దిగులు, చింత, వేదన, ఇవన్నీ కూడా సాతన్ గారు తీసుకొచ్చి లోపల గుదిబండలాగా వేస్తాడు. కనుక మహిమైశ్వరం మనకి నెమ్మదినిస్తుంది, శత్రువును జయించేలాగా చేస్తుంది, మనతో పాటు ఇతరులను బలపరిచే విధంగా చేస్తుంది, ఇతరులను కూడా అటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులుగా మార్చగలిగే విధంగా చేస్తుంది. ఈయన దేవుని మాటలు ప్రతివారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. తెల్లని ఉంచినట్లయితే ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుతండి నా ప్రభా, నేటి దిన నిన్ను మాట్లాడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు స్తోత్రం. నీ మృదు మధురమైనటువంటి తేనె పలుకులను, ఈ యొక్క మహిమైశ్వరం గురించి మీరు వివరించినటువంటి వివరణను బట్టి నీకు స్తోత్రం. వాక్యంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. మహిమైశ్వరం చేత వారిని నింపండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షణ పొందుకున్న వారు పరిశుద్ధాత్మతో నింపబట్టుకు పరిశుద్ధాత్మలో ఇంకనూ పూర్ణ స్థాయిలకు చేర్చబడినట్లుగా తండ్రి, ముద్రించబడిన వారుగా, మహిమైశ్వరంతో నింపబడిన వారుగా ఉన్నట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. వారి హృదయంలో దుఃఖాన్ని, మానని, వేదనను, బాధను, ఇరుకును, ఇబ్బందిని ఇక్కట్ల నుంచి విడిపించండి. ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశలు తీర్చి, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ ఐశ్వర్యం లేదని, ఏ ధనం లేదని, ఏ వస్తువు లేదని బాధపడుతున్నారు, వారికి అన్నిటికి కావాల్సినటువంటి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ మహిమైశ్వరుని పొందుకుని వారుగా వారిని తీర్చిదిద్ది రాకడం రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.